కనుక నేను ఆ అభిషేక ప్రక్రియని గురించే నాలుగు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అభిషేకము అనేటటువంటి మాట షోడశోపచారాలలో మనం అన్వయించేస్తాం. షోడశోపచారాలలో అభిషేకము అన్న మాటకు అర్థం స్నానము అని. బాహ్యార్థం తేలికగా అర్థం చేసుకోవడానికి ఉపయుక్తమయ్యే అర్థం ఏది అంటే స్నానము. కానీ నేను స్నానం చేశాను అనుకోండి, కోటేశ్వరరావు గారికి అభిషేకం జరుగుతోంది అని అనకూడదు, లేకపోతే ఆయన అభిషేకం చేసుకుంటున్నారు అనకూడదు, స్నానమే చేస్తున్నాం అనాలి. పరమేశ్వరుడికి కూడా స్నానమన్నమాటే వాడతాం. షోడశోపచారాలలో అభిషేకం సమర్పయామి అనం, స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అన్నప్పుడు మంత్రపూరితమైనటువంటి జలం కలశలో ఉంటుంది. నదులను మంత్రశక్తి చేత ఆవాహన చేస్తారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు ఈశ్వర స్నానార్థం కలశోదకైన నదీజలం ఆవాహయామి. నదుల యొక్క జలాల్ని ఆవాహన చేసి ఆ నీటితో ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జీ దధాతన మహేరణాయి చక్షసే యోవశివతమోరసస్తస్య భాజీతీహనః వంటి మంత్రాలతో జలములను ప్రోక్షిస్తారు, ఒకసారి చల్లుతారు. చల్లినంత మాత్రం చేత దాన్ని స్నానంగా ఆయన స్వీకరిస్తాడు. ఆయన స్వీకరించడం కాదు, మనం దర్శనం చెయ్యాలి. పరమేశ్వరుని యొక్క స్నానాన్ని ఎవరైనా దర్శనం చేస్తే వాళ్ళకి రెండు ఫలితములు కలుగుతాయి. ఒకటి అలక్ష్మి నివారణమవుతుంది, రెండు లక్ష్మి కటాక్షిస్తుంది. ఈ రెండూ జరగాలి అంటే ప్రతి ఇంటిలోనూ కూడా షోడశోపచార పూజలో భగవంతునికి స్నానం సమర్పయామి అని స్నానాన్ని భావన చెయ్యాలి. ఆ స్నానం ఎలా భావన చెయ్యాలో కూడా మనకి తెలియదని శంకర భగవత్పాదులు కనకధారా స్థవంలో మనకి నేర్పారు. దిగ్గస్థిభిక్ కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ మశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలిచారు లక్ష్మీదేవిని. అమృతాబ్ధిపుత్రి, ఓ నారాయణుని యొక్క ఇల్లాలా, నీవు స్నానం చేయడాన్ని నేను భావన చేస్తున్నాను. ఆమె మనకు తల్లి, మనం బిడ్డలం. అమ్మ స్నానాన్ని బిడ్డల భావనతో చూడాలి తప్ప పురుషుడనన్న భావనతో చూడకూడదు. శివే శృంగారార్ద్రా తదితర జనే కుత్సనపరా అంటారు శంకరాచార్యులు వారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు నేను పురుషుణ్ణి అన్న భావనతో ఎవరు నిలబడతాడో వాడి పట్ల అమ్మవారి కన్ను ఎరిపెక్కుతుంది. అమ్మా నేను నీ బిడ్డని అన్న భావనతో నిలబడవలసి ఉంటుంది. అప్పుడు ఎటువంటి అభిషేకాన్ని దర్శనం చెయ్యాలి, ఎటువంటి స్నానాన్ని దర్శనం చెయ్యాలి అంటే దిగ్గస్థిభిక్ కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం. ఈ భూమండలాన్నంతటిని మోస్తుంటాయి కింద, వాటిని దిగ్గజములు అంటారు. ఆ దిగ్గజములు స్వర్వాహిని, ఊర్ధ్వలోకాల్లో ప్రవహించేటటువంటి ఆకాశ గంగని బంగారు కలశలలో పట్టుకుని వచ్చి గజలక్ష్మీ స్వరూపం అంటాం. అమ్మవారికి రెండు పక్కల ఏనుగులు నిలబడి బంగారు కలశలతో తొండాలు పైకెత్తి నీళ్లు పోస్తాయి. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు విమలచారు జలప్లుతాంగీం, ఆమె తెల్లటి బట్ట కట్టుకుని ఆ స్నానశాటిలో అమ్మవారు ఆ దిగ్గస్థిభిక్ కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని, ఆ దిగ్గజములు బంగారు కలశములతో పోస్తున్నటువంటి నీటి ఎందు తడిసి ఉంటుంది. ఆ తడిసినటువంటి అమ్మవారిని లిప్త కాలం ఒక్కసారి దర్శనం చేస్తే చాలు. మనసులో దర్శనం చేస్తే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే అని శ్రీ సూక్తం. అలక్ష్మి నివారణమవుతుంది. అలక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచి పైకొస్తూ ఉంటుంది. అలక్ష్మి అంటే దరిద్రదేవత, లక్ష్మికి వ్యతిరేక పదం. ఈ భూమిలోంచే ఆవిడ పైకొస్తుంది, ఎందుకంటే లక్ష్మి భూమిలోంచే వస్తుంది, అలక్ష్మి భూమిలోంచే వస్తుంది. అందుకే మీరు ఇందాక రుద్రాభిషేకం జరిగినప్పుడు ఒక మంత్రం వినుంటారు. అష్టమానువాకం పూర్తి చేస్తే ఒక మంత్రం చెప్తారు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మారో మో ఏషాం కించనా మమత్ అని. ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే లక్ష్మి అలక్ష్మి ఏకకాలంలో పైకొచ్చాయనుకోండి, లక్ష్మీ పైకొస్తుంది, అలక్ష్మి పైకొస్తుంది, భూమి రెండింటినీ అనుమతిస్తుంది. ఈ రెండు పైకి కానీ వస్తే ఒక ప్రమాదం వస్తుంది.
ఏమొస్తుంది అంటే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, తాను అనుభవించడానికి అయోగ్యుడవుతాడు. ఇంటి నిండా మధుర పదార్థాలు ఉంటాయి, తిందామంటే మధుమేహం ఉంటుంది. ఇంటి నిండా చక్కటి పచ్చళ్ళు కూరలు భార్య చేసి పెట్టగలదు. అనుకూలవతి, అనుకూలవతి అయినటువంటి భార్య అన్నీ వండి సిద్ధం చేసినా తాను ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, రక్తపోటు ఉంటుంది. చప్పిడి తిని జీవనం చేస్తూ ఉంటాడు. లేకనా? లేక కాదు, అన్నీ ఉన్నాయి. కానీ లక్ష్మి ఉన్న చోటే అలక్ష్మి కూడా ఉంటుంది. అలక్ష్మి భూమిలోకి నెట్టివేయబడాలి, లక్ష్మి అనుమతింపబడాలి. లక్ష్మిని అనుమతించి అలక్ష్మిని తొక్కగలిగినది ఏది అంటే ఒక్క ఎద్దుకే ఆ లక్షణం ఉంది. లోకంలో లక్ష్మి అలక్ష్ములను రెండింటినీ కూడా ఆవాహన పలికి విసర్జనం చేయడానికి అమ్మవారు రెండు ప్రాణులను సృష్టించింది. ఒకటి ముందు భాగంలో లక్ష్మిని అనుగ్రహిస్తూ అలక్ష్మిని తొక్కుతుంది, ఒకటి వెనుక భాగంలో పూజ చేత లక్ష్మిని కటాక్షిస్తుంది. ఆవుకి పృష్ఠభాగంలో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం, ఎద్దు ముందు భాగంలో మెడ మీద కాడి పెట్టుకుని నడుస్తుంది. ఉత్తిగా ఎద్దు నడవడం కాదు, మెడ మీద కాడి ఉండి తీరాలి. ఉండి నడిచింది అంటే నాగలి ఉన్నది అని గుర్తు, లేదా బండి కట్టి ఉన్నది అని గుర్తు. భూమి మీద అలా ఎద్దు నడిస్తే ఆ ఎద్దు యొక్క పాదముల నుండి అమృత బిందువులు పడతాయి. ఆ అమృత బిందువులు పడుతూ ఎద్దు నడుస్తున్నప్పుడు ఎద్దు యొక్క డెక్క స్పర్శ చేత అలక్ష్మి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది, దరిద్రదేవత. లక్ష్మి మాత్రమే పైకొస్తుంది. అలా ఎద్దుల చేత తొక్కబడినటువంటి భూమి ఏది ఉంటుందో అది సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. లోకంలో నేను ఒక మాట చెప్తే మీరు తెల్లబోతారు. అసలు లోకంలో అలక్ష్మి విపరీతంగా దేనికి ప్రబలుతుంది అని అడిగారు వేదంలో. అలక్ష్మి దరిద్రదేవత విపరీతంగా ప్రబలడానికి, చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి, చెచ్చు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణమేమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట. ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞవాటము అంటారు, ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే, కోడిగుడ్డు తినే అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు, తీసుకోరు హవిస్సు. అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్నా ఈ చుట్టుపక్కల ఉన్నా తద్దోషము నివారణ అగుగాక, దేవతలు ప్రవేశింతురుగాక అని ఆహ్వానం పలుకుతారు. కోడిగుడ్డు అంత హేయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది. దేశంలో దరిద్రం ఎందుకు ఉత్పన్నమవుతుంది, ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు. కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే, కోళ్ళని పెంచడం ఎక్కువైపోతే, యథేచ్ఛగా కోడిని సంహరించి మాంసం తింటే దరిద్రదేవతకి ఆహ్వానం పలికినట్టు. ఎద్దు యొక్క డెక్క భూమికి తగిలితే, కాడి మెడ మీద పెట్టుకున్నటువంటి ఎద్దు భూమి మీద దున్నితే అలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది, లక్ష్మి పైకొస్తుంది. ఆ లక్ష్మి పైకి వస్తే అలక్ష్మి ఉండదు. కానీ భూమిని గౌరవించడంలో మనం ఎన్నో దోషాలు చేస్తాం, అప్పుడు అలక్ష్మి యొక్క వైపరీత్యం పెరిగిపోతుంది. అలా పెరిగిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అడిగారు. నేను కోడిగుడ్డు తినకపోవచ్చు, కోడిగుడ్డు తినేవాళ్ళు ఎందరో ఉండొచ్చు, వాళ్ళందరినీ నేను మాన్పించలేనుగా, మరి ఏం చెయ్యాలని అడిగారు. అభిషేకం చేయమన్నారు. స్నానాన్ని మనసులో భావన చేసి తమలపాకు చివర నీళ్లు తీసి చల్లి మనసులో అమ్మవారు స్నానం చేయడాన్ని భావన చేసినా లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మి పోతుంది. లేదు, అలా లోకమంతా నిండిపోయింది కలిపురుషుని యొక్క ప్రభావం చేత, రుద్రాభిషేకం చేస్తారు. చేసి ఈ మంత్రం చెప్తారు, ద్రాపే అంధ సస్పతే దరిద్రం నీలలోహిత అని. అంటే ఓ ఈశ్వరా, మీ అనుగ్రహము చేత దరిద్రలక్ష్మి రాకుండుగాక. దరిద్రలక్ష్మి అంటే వ్యక్తిగతంగా చెప్పినప్పుడు ఇంట్లో అన్నం ఉండి తినడానికి అధికారం లేకుండా పోకుండా ఉండుగాక, ఇంట్లో భోగోపకరణాలుండి భోగం అనుభవించడానికి యోగ్యత లేకుండా శరీరం పాడైపోకుండా ఉండుగాక. అది కలగాలి అంటే అలక్ష్మీ నివారణం జరిగి
లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే యజుర్వేదాంతర్గతమైనటువంటి శ్రీరుద్ర మంత్రాలతో పరమశివలింగానికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం చేత శివలింగం చల్లబడుతుంది.